హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పాలే మీరు చూస్తున్నారు పాలాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఇంట్లోనే కూర్చొని మన యొక్క ఆధార్ కార్డ్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసం మీకు ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో సో ఆ నెంబర్ అనేది మీ ఫోన్లో ఉండాలన్నమాట సో మీకు అప్పుడే మీకు అయితే ఇది డౌన్లోడ్ అవుతుంది సో నేను దీని గురించి మొత్తం కంప్లీట్గా అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్రౌజర్ని అయితే మీరు ఓపెన్ చేయండి సో అది క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ కానీ సో మీ ఇష్టం మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ మీరు ఓపెన్ చేయండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ చేశాక మీరు ఇక్కడ సర్చ్లో చూసుకున్నట్లయితే ఆధార్ అని మీరు సర్చ్ చేయండి ఆధార్ అని సర్చ్ చేసినట్లయితే ఆధార్ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా ఆధార్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ కనుక రాకపోతే దీనికి సంబంధించిన లింక్ అని కింద డిస్క్రిప్షన్లు ఇచ్చాను సో మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్తారనమాట దీన్ని వచ్చేసి ఏం చేస్తారంటే మీ ఆ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు ఆ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ చూసారు కదా ఆధార్ వెబ్సైట్ వచ్చేసి దీన్ని వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ గెస్ట్ ఇక్కడ గెట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే మళ్ళీ మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట దీన్ని ఇలా మీరు పైకి స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేయగానే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అడ్ కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఓకే అని అడుగుతుంది కొంతమంది అడుగుతుంది కొంతమంది అడగదు ఎందుకంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి కాబట్టి సో మీరు ఆ ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్తుందనమాట ఇక్కడ చూశారు కదా మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఆధార్ అనేది చాలా అప్డేట్ చేసింది ఇక్కడ వెల్కమ్ టు మై ఆధార్ అని ఉంటుంది సో మీరు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే అంటే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట ఆధార్కు సంబంధించిన వెబ్సైట్స్ మొత్తం మొత్తం ఆప్షన్స్ ఆధార్ అప్డేట్స్ కావచ్చు అదే బుక్ అప్డేట్ కానీ మొత్తం ఇక్కడ నుంచే మీరు అప్డేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ ద ఆధార్ అని ఉంటుంది ఎంటర్ తో కాపు క్యాప్స్ అని ఉంటుంది సో మొత్తం ఇక్కడ ఏంటంటే మీ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి సో మీరు ఏదైతే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆధార్ కార్డు నెంబర్ అనేది మీకు ఇక్కడ ఎంటర్ చేయండి ఖచ్చితంగా మీకు లింక్ అప్ అయిపోయి ఉండాలన్నమాట అప్పుడే మీకు డౌన్లోడ్ అవుతాయి అవుతుంది సో నేను ఒకసారి ఇక్కడ నా ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను సో నేనైతే నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను ఎంటర్ చేశాక కింద చూసుకుంటే క్యాప్చా ఉంది కదా సో యాక్స్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి క్యాప్చా ఎంటర్ చేశాక అక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే సో మీరు ఏదైతే లింక్అప్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో సో ఇక్కడ చూసారు కదా ఓటీపీ జనరేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది సో మీరు ఏదైతే లింక్అప్ అయి ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది అనమాట దాన్ని వచ్చేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ చూసారు ఓటీపీ వచ్చింది సో నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నాను సో ఓటీపీ ఎంటర్ చేశాను ఎంటర్ చేసే ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా మై ఆధార్ అని కనిపిస్తుంది సో మీరు ఇక్కడ నుంచే మీరు ఆధార్ అప్డేట్ కావచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పిన్ జనరేట్ కావచ్చు అండ్ ఫింగర్ ప్రింట్స్ లాక్ కావచ్చు సో మొత్తం వీటి గురించి నేను మీకు తెలియకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను మొత్తం మీకు మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూశారు కదా నా ఫోటో అండ్ అలాగే నా నేము నా పేరు మొత్తం నా డీటెయిల్స్ అని మొత్తం కింద కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు రైట్ సైడ్లో డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే మనకు కొంచెం ప్రాసెసర్ అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ చూసారు కదా సో మనకు చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట ఇక్కడ చూసారు కదా కంగ్రాచులేషన్స్ అని వచ్చింది సో నేను ఇక్కడ స్వైప్ చేసి చూపిస్తాను ఇక్కడ చూశారు కదా మనకు ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది దీన్ని కావాలంటే నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను సో దీని వచ్చేసి ఏం చేస్తారంటే దీనికి ఒక కోడ్ ఉంటుందన్నమాట కోడ్ అంటే అది జస్ట్ మీ నేము అండ్ అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ అని మీరు ఎంటర్ చేయాలన్నమాట అంటే బిగ్ లెటర్స్ ఎంటర్ చేయాలి సో నేను కోడ్ అనేది ఎంటర్ చేశాను ఎంటర్ చేశాక ఓకే మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా డైరెక్ట్ మన ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట ఇక్కడ కావాలంటే చూసుకున్న ఆధార్ కార్డ్ వచ్చేసి ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం నేను డీటెయిల్స్ అనేది చూపించట్లేదు అనమాట సో ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ని ఇంట్లోనే కూర్చొని మీరు చాలా ఈజీగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సో మన ఛానల్ కనుక మీరు ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నెక్కి పక్క నుండి బయలకం క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ వదిలి చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్